మొదటి నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడూ వాస్తవానికి దగ్గరలో వీళ్ళ బడ్జెట్ ప్రిపరేషన్ లేదు. అంకెల గారడి, ప్రజలకు మాయ చేయటం, మసిపోయటం, మేము అవి చేసాం ఇది చేసాం లేకపోతే ఆ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం ఈ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం వీటన్నిటికీ, అంటే డబల్ బెడ్రూమ్కి ఇల్లు, ఇంటికో ఉద్యోగం, లేకపోతే 3 ఎకరాల భూమి, లేకపోతే రకరకాలు, ఇవన్నీ మీరు చెప్పినా కదండి, 3 ఎకరాల భూమి, డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, మండలానికి ఒక 3 రెసిడెన్షియల్ స్కూల్, ఎల్కేజీ టు పీజీ వరకు ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో బాలురు బాలికలు, వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి సపరేట్ స్విమ్మింగ్ పూల్, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టు, ఇవన్నీ మీరు చెప్పినాయి కదా, నేను చెప్పినా కదా, ఇన్ని చెప్పారు అధ్యక్ష, అధ్యక్ష ఉన్నాయి ఉన్నాయి సార్ అధ్యక్ష, నేను చెప్పినవన్నీ మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి తీసుకున్నటువంటి అంకెలే తప్ప నా సొంత అంకెలు కాదు అధ్యక్ష. మిగతా రాష్ట్రాలు చాలాసార్లు లేదా మా ఆ రాష్ట్రాలు అట్లా ఉంది ఈ రాష్ట్రాలు ఇట్లా ఉందని అధ్యక్ష, నేను మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఉదాహరణకి రాజస్థాన్ అధ్యక్ష, బడ్జెట్ ఎస్టిమేట్స్కి ఎక్స్పెండిచర్కి +16.4% అధ్యక్ష, ఎస్టిమేట్స్ కంటే ఇంకా +16% వాళ్ళు ఖర్చు పెట్టారు. ఉదాహరణకి 2,50,247 కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్టిమేషన్ ఉంటే 2,91,191 రూపాయలు ఖర్చు చేశారు. యాక్చువల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఆఫ్ బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ 116.4%. అంటే మీరు అనొచ్చు చాలా రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లోనే 20% గ్యాప్ అంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్తే దానికి సమాధానంగా నేను ఈ అంశాలు కూడా ఇవ్వదలుచుకున్నాను. మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఒడిశా కానీ, గోవా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ, కొన్ని రాష్ట్రాలు 100%, కొన్ని రాష్ట్రాలు 110%, కొన్ని రాష్ట్రాలు 113%, కొన్ని రాష్ట్రాలు 93%, 90%, ఈ రకంగా మిగతా రాష్ట్రాలు బడ్జెట్ అంచనాలకి ఖర్చుకి దాదాపు దగ్గరగా ఉండి ఖర్చు పెట్టినటువంటి ఆలోచన ప్రణాళికలో స్పష్టంగా మనం చూసాం. అదే స్థాయిలో ఈవెన్ హర్యానా, జార్ఖండ్ మిగతా రాష్ట్రాల్లో కూడా 86%, 85%, 83% కొన్ని ఉంటే ఈ రాష్ట్రాలతో పోల్చుకొని తెలంగాణ రాష్ట్రం మేము కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్తున్నాం. ఈ రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అద్భుతంగా అంది వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఈ రకంగా ఆర్థిక ప్రణాళిక లేకుండా నష్టపరిచినటువంటి విషయాన్ని శ్వేతపత్రం ద్వారా మీ ఈ సభకు తెలియాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాము అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇందాక మిత్రుడు మాట్లాడుతూ కొన్ని విషయాలు హరీష్ రావు గారు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సంబంధించి %41 అంత ఖర్చు పెట్టలేదు, ఎవరు చెప్పారు అంత ఖర్చు పెట్టారంటే నేను చెప్పట్లేదు 41% ఖర్చు పెట్టారని, లెక్కలు కూడా నేను కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు. 1956 నుంచి 2013-14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించి లెక్కలు కూడా మీ మొత్తం బడ్జెట్ అంశాలు కూడా ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. ఒక విషయం ఎందుకు తీసుకొని వస్తున్నా కంపారిటివ్ కూడా చెప్తాను నేను అధ్యక్ష, నేను అదే చెప్తున్నాను కదా, నేను చెప్పిన సోర్స్ కరెక్ట్ కాకపోతే మీరు చెప్పిన సోర్స్నే నేను కరెక్ట్గా మార్చి చెప్తాను. అది కూడా ఆశోడి గారు వినాలి నేనేం చెప్తా ఉన్నాను. సరే, ఉన్న కంబైన్ స్టేట్లో జనాభా దామాషా ప్రకారమో లేకపోతే ఏరియా ప్రకారమో అంచనాలు 41% అని వేసాం. ఈ 41% ఖర్చు పెడితేనే మొత్తం బడ్జెట్లో ఇన్ని సంవత్సరాలు 56 నుంచి 2013-14 వరకు మొత్తం ఖర్చు పెట్టింది 498,53 కోట్లు. తప్పు, రైట్.
ఈ 41% వచ్చాయి. కాదు, మీరు అన్నట్టు 31% తీసుకున్నాం, 31% కాదు 21% తీసుకున్నాం, అంటే ఇంకా తగ్గిద్ది. అంటే 4 లక్షలు 5 లక్షల నుంచి అది 2 లక్షలకే వస్తుంది, 6 లక్షకే వస్తుంది. అంటే 56 నుంచి 2013-14 వరకు అతి తక్కువ డబ్బులతో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఆస్తులు సృష్టించారండి? ఒక నాగార్జున సాగర్ బౌలార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇచ్చారు, వచ్చిందా? ఓ శ్రీశైలం వచ్చిందా? ఓ జూరాలు వచ్చిందా? ఒక ఎస్ఆర్ఎస్పి వచ్చిందా? ఓ దేవాదులు వచ్చిందా? ఒక కడెం వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందా? ఐఐటి వచ్చిందా? IIIT వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ ఉన్న ECL వచ్చిందా? IDPL వచ్చిందా? BHEL వచ్చిందా? హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చాయా? కూర్చోండి, వినాలండి. హైదరాబాద్కి కృష్ణానది జలాలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వచ్చినా? గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినా? వినండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినా? వినండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినా? కృష్ణానది నుంచి నీళ్ళు వచ్చినాయా? మీరు నీళ్ళు వాడుతున్నారు కదా, ఇవాళ అవి అప్పుడు వచ్చినాయి. గోదావరి నీళ్ళు వచ్చినాయా? మంజీరా నీళ్ళు వచ్చినాయా? ఇవన్నీ అతి తక్కువ బడ్జెట్తో కంటికి కనపడేటువంటి ఇన్ని ఆస్తులు సృష్టించబడ్డాయి. వినండి, వినండి. ఓ BHEL వస్తుంది అన్నప్పుడు నాకు తెలుసు ప్రభుత్వ రంగ సంస్థ అది, కేంద్ర ప్రభుత్వం. ఒక BHEL ఇక్కడ రావాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాలి, దానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, కేంద్రంతో మాట్లాడుకోవాలి, ఇక్కడ తెచ్చుకోవాలి, ఎంతో కొంత వేళ్ళకు కూడా ధనం సమకూర్చాలి. ఓకే, ఒట్టిగా రాదు. మీరున్నారు కదా 10 ఏళ్ళ నుంచి, ఏ BHEL తీసుకొచ్చారు మీరు? ఏ ECL తీసుకొచ్చారు? ఏ BDL తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు మీరు? ఏం కాలేదు, తెచ్చిన ITR బాగొట్టారు. ఆ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 2 ఫామ్ హౌస్ వచ్చారు తప్ప ఏమి కాలేదు ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఈ లెక్క 4 ఒక్క నిమిషం అధ్యక్ష నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష నేను ఇంకా తక్కువ చదివాను. వీళ్ళు వినాలని ఆలోచన ఉంటే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా నేను చాలా నేను అధ్యక్ష నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడ్జెట్ డబ్బులు వాళ్ళు ఎక్కువ మన కోసం ఖర్చు పెట్టారు, మన మీద చాలా ప్రేమ చూపించారు, ఇక్కడ ఆస్తులు సృష్టించారు నేను చెప్పట్లే. అతి తక్కువ డబ్బులోనే వాళ్ళు మనకు చేయకపోయినా ఆ ఉన్న దాంట్లోనే ఇన్ని ఆస్తులు వచ్చినాయి. ఆ ఆస్తులు కూడా వాళ్ళు ఉంటారు, కొని చెప్తేనే ఉంటాను, అన్ని చెప్తే మరొకసారి వాళ్ళు అంతా ఉంటారు. అదే అల్లీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, కడెం రిజర్వాయర్, అప్పర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు డ్యామ్, లోయర్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, సింగూరు డ్యామ్, నాగార్జున సాగర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, టాటా ఇన్స్టిట్యూట్ సోషల్ సైన్సెస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నల్సర్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్రిసాట్, మౌలానా ఆజాద్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇన్నోసాటికల్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్, ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ వినాలి. మరి మీరు ఇవన్నీ అప్పుడు వచ్చినాయి కదా, ఇవన్నీ ఓపిక లేకపోతే నేనేం చేశాను? మీరు అడిగారు ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, డాక్టర్ మౌరీ చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ, అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్, అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ నెరమెటిక్ ప్లాంట్స్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ సోషల్, సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింట్ డయాగ్నోస్టిక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ ప్లానింగ్,
సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజికల్ భారత్ డైనమిక్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ నుండి ఆటమిక్ మినరల్స్ డైరెక్టర్ ఎక్స్ప్లోరేషన్ ఇంకా ఉన్నాయి. ఇంకా చెప్పంటే మిగతా కూడా చెప్తాను అధ్యక్ష. ఇవన్నీ సృష్టించబడటానికి ఇన్ని సృష్టించబడ్డాయంటే అధ్యక్ష ఆనాడు అతి కొద్ది తక్కువతో అతి కొద్దిగా ఉన్న సంపత్తో అధ్యక్ష శ్రీ హరి గారు మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. అధ్యక్ష ఇప్పుడు చెప్పండి మీరు అతి తక్కువ డబ్బులతోనే అతి తక్కువ డబ్బులతోనే మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అధ్యక్ష. మీకు అవకాశం అధ్యక్ష తర్వాత అధ్యక్ష అధ్యక్ష హైటెక్ సిటీ చెప్పటం మర్చిపోయాను నేను. హైటెక్ సిటీ ఫైనాన్షియల్ సిటీ అవుటర్ రింగ్ రోడ్ చూడు తిరుగుతున్నాయి మెట్రో రైల్ ఎన్ని అధ్యక్ష ఎన్ని ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను ఇంత తక్కువ డబ్బుతో ఇంత తక్కువ ఆదాయంతో ఇన్ని ఆస్తులు సృష్టించగలిగినప్పుడు దాదాపు అధ్యక్ష నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళు అనుకున్నారు ఇందాక వాళ్ళు ఏమనుకున్నారంటే కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటాన్ని 41% చేసి 5 లక్షలు 4 లక్షలు చిల్లర చూపించాడు ఇది ఇది కావాలని చేస్తున్నారు ఎవరో ప్రేమతో రాసి ఇచ్చారని చదువుతున్నారు. నేను ప్రేమతో రాసి చూపించింది చదివించింది కాదు. నేను ఎందుకు చూపించానంటే ఇంత తక్కువ ఖర్చుతోనే ఇన్ని ఆస్తులు సృష్టించబడటానికి అవకాశం ఉన్నప్పుడు 2014 నుంచి 2023-24 వరకు ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ అధ్యక్ష మంది ఎన్ని లక్షల కోట్లు ఏడిపోతా ఉన్నాయి. ఏమైనా ఒక్కటైనా చూడటానికి కనపడుతుంది అధ్యక్ష? పోదాం సాగర్ దగ్గర పోదాం నిలబడదాం అది కనిపిస్తుంది. అందులో నుంచి పారే నీళ్లు కనిపిస్తాయి. లెఫ్ట్ కెనాల్ కనిపిస్తుంది, రైట్ కెనాల్ కనిపిస్తుంది, దాని కింద లక్షల ఎకరాలు పారే పండే బోలు కనిపిస్తాయి. మీరు ఆయన సృష్టించారా? మీరు వచ్చిన తర్వాత ఏమన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? మీరేమన్నా కోర్ ఇండస్ట్రీ పెట్టారా? ఏం లేదు కదా. పోనీ ఏమైనా బౌలార్థ సాధక ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా? మీరు వచ్చిన తర్వాత చేసింది ఒక పాలమూరు రంగారెడ్డి, ఇంకొకటి కాళేశ్వరం. పాలమూరు రంగారెడ్డి సీతారామ, ఇంకోటి కాళేశ్వరం. అధ్యక్ష పాలమూరు రంగారెడ్డి ఇంతవరకు పంపులే పెట్టలే మీరు. చాలా రోజులు తోడే తవ్వలేదు, ఎక్కడెక్కడే ఉన్నాయి. సీతారామ బ్యారేజే లేదు ఇంతవరకు. ఏ కాళేశ్వరం కట్ట కాళేశ్వరం అంటే మొత్తం ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు, అప్పుడు వారే ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. సరే అప్పుడు వారు రోజువారీ దాన్ని రివ్యూ కూడా చేసేవాడు. సరే కాళేశ్వరం కాళేశ్వరం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బస్సులు తీసి పెట్టి చూపించారు. మేము కూడా చూద్దామని పోయినాం బయలుదేరిన మేము ఉన్న 5 సభ్యులే ఆ భద్రాచలం నుంచి బయలుదేరిన చూద్దాం. భద్రాచలం దాటేవా లేదు, అరెస్ట్ చేసి లోపల జైలు పోలీస్ స్టేషన్ పంపించారు. ఏందయ్యా అంటే మీరు చూడటానికి వెళ్ళేదాన్ని, మేము అప్పుడే అనుకున్నాం ఏదో ఉంది ఇక్కడ. చూస్తే ఎన్నికల కంటే ముందు కొద్దిగా ఆ మేడిగడ్డ దగ్గర 15 నుంచి 25 పిల్లర్స్ మధ్యలో మొత్తం కుంగిపోయింది. ఇవాళ మీరు కట్టక మొత్తం 10 సంవత్సరాల్లో మీరు దృష్టి పెట్టి కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరం మేడిగడ్డ అన్నారు సుందేళ్ళు. ఈ మేడిగడ్డ అన్నారు సుందేళ్ళలో లోపల ఇసుకలోకి పోయా వాళ్ళు ఏదో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. నేను నా సొంత కవిత్వం కాదు, నేను టెక్నికల్లీ ఐఎమ్ నాట్ సౌండ్ అధ్యక్ష. వాళ్ళే చెప్పారు. ఏం చెప్పారంటే ఇది పనికిరాదు, లోపల కుంగిపోయింది, దీంట్లో నీళ్ళు నిలబెట్టలేము, దీన్ని రిపేర్ కూడా చేయలేము, మొత్తం తీసుకట్టాలి.
దీనిలానే పైన మేడిగడి పైన అన్నారం సుందీళ్ళు కూడా ఉంది, అవి కూడా ఇదే స్థాయిలో ఎట్టుంటారు, వాటిని కూడా తీయాలని వాళ్ళు చెప్పినట్టుగా వార్తా కథనాల్లో వచ్చినవి నేను చదివిని వాటిని మీ ద్వారా సభ దృష్టి తీసుకొస్తాం. అంటే ఈ ఈ 10 సంవత్సరాల మన సంపద, ఈ 10 సంవత్సరాల బడ్జెట్ మొత్తం మీరు సృష్టించిన ఆస్తుల్లో మీరు చూపించేది ఒక కాళేశ్వరం ఒకటే. ఆ ఒక్క కాళేశ్వరం పరిస్థితి కూడా ఇది. నేను పొద్దు నుంచి 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నా అధ్యక్ష, కాళేశ్వరం నుంచి అదే మేడిగడ్ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి, నేను చెప్పడం మర్చిపోయాను, శ్రీపాద ఎల్లంపల్లి కూడా మేము కట్టింది. సో అందులోకి నీళ్లు ఎంత లిఫ్ట్ చేస్తూ ఉన్నారు పైకి, కిందికే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు కిందికి ఎన్ని వదిలేరంటే చెప్పట్లేదు అధ్యక్ష, 3 సంవత్సరాల నుంచి. ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఎవరి దగ్గర లెక్కలేదు. అంటే అక్కడ నీళ్లు పంప్ చేసింది లేదు, కింద పొలాలు పారింది లేదు, కానీ కరెంటు బిల్లులు మాత్రం విపరీతంగా వచ్చినాయి అధ్యక్షుడు. ఇది ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బడ్జెట్, ఆ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు. ఇందాక హరీష్ రావు గారు మాట్లాడుతూ అప్పుల గురించి మాట్లాడుతూ, ఏంటి బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, లేకపోతే కార్పొరేషన్స్ కోసం తీసుకొచ్చిన అప్పులు, లేకపోతే కార్పొరేషన్ వాళ్లే కట్టుకోవడానికి అవకాశం ఉంటే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా ఎట్లా చూపిస్తారని అధ్యక్ష నేను ఒక చిన్న విషయం అడగదలుచుకున్నాను. అదే ఇప్పుడే ఇందా చూశాను, డిపిఆర్ ఇచ్చారు బ్యాంకులకి అధ్యక్ష, డిపిఆర్లో ఏమిచ్చారంటే బ్యాంకులకి కాళేశ్వరం 2020-21లో వాటర్ ట్యాక్స్ ఖరీఫ్ 18 కోట్లు వసూలు చేస్తాం, 2021-22లో 18 కోట్లు వసూలు చేస్తాం, 2022-23లో 18 కోట్లు వసూలు చేస్తాం, వాటర్ ట్యాక్స్ రబీ 2020కి 2 కోట్లు, 2021కి 2 కోట్లు, 2022 2 కోట్లు, 2023 3 కోట్లు, 2024కి 3 కోట్లు, అట్లాగే ఖరీఫ్లో 20 కోట్లు, ఇట్లా ఎక్స్పోజర్ ఇస్తూ 2030 వరకు ఇచ్చారు అధ్యక్ష. ఇది డిపిఆర్ కాళేశ్వరం కోసం రుణాలు తెచ్చుకోవటం కోసం వాళ్ళు బ్యాంకులకు ఇచ్చింది. అట్లాగే భగీరథకు కూడా అదే చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు, రూరల్ హౌజ్ హోల్డ్ 2020, 2024, 2021, 2022, 2023 రూరల్ హౌజ్ హోల్డ్కి, మున్సిపల్ కార్పొరేషన్కి, మున్సిపల్ రిక్వైర్మెంట్కి, ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఎంతెంత వసూలు చేస్తాం కడతామని దీనికి కూడా ఇచ్చారు అది. ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది. అంటే నేను ఏమంటున్నా అంటే, సరే హరీష్ రావు గారు ఉన్నారు, మేము ఎక్కడ చుక్క నీళ్ళకు కూడా బిల్లు పెట్టలేదు, నీళ్ళు వసూలు చేయలేదు, ఎక్కడ మేము బ్యాంకులకి ఆ జనం దగ్గర నుంచి వసూలు చేయలేదు, మేము చెప్పేది కూడా అదే అధ్యక్ష. మేం చెప్తున్నాం, మీరు కార్పొరేషన్స్ పేరు మీద లోన్ తీసుకుంటూ గవర్నమెంట్ గ్యారంటీ ఇప్పిస్తూ ఆ కార్పొరేషన్లు కట్టవు, అంతిమంగా డబ్బులు కట్టేది గవర్నమెంటే కాబట్టి ఆ గవర్నమెంట్ లెక్కల్లోకే రావాలి ఈ అప్పు అని కూడా మేము చెప్తాను. ఆ రకంగా లెక్కేస్తేనే 8 లక్షలు కొట్టుకొచ్చిందో చెప్పాను లెక్క. మేము చెప్పింది అదే, ఆయన చెప్పింది అదే, మేము కాదన్నది ఉంది, మీరు చెప్పిందని మేము కావట్లేదు. నిజం మీరు వసూలు చేయలే, కానీ కట్టేది ఎవరు, గవర్నమెంటే కదా. మరి గవర్నమెంటే కడుతున్నప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్కి వారు రెవెన్యూ జిఎస్డిపి కూడా ఆ నిష్పత్తి చెప్పలేదని చెప్పారు, నేను అది కూడా చెప్తున్నా అధ్యక్ష. గవర్నమెంటే కడుతున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బహుశా 2-3 సంవత్సరాల కోసం క్రితం చెప్పినట్టుంది, మీరు బడ్జెట్ నుంచి తీసుకునే రుణాలు, బడ్జెటేతర కింద తీసుకునే రుణాలు కార్పొరేషన్స్ పేరు మీద, ఈ రెండు అది చాలా విపరీతంగా ఉన్నాయి, ధోరణి పెడధోరణిలో ఉన్నాయి, ఆ రెండింటిని కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే చూస్తాం, ఇప్పటికే మీ లిమిట్ దాటిపోయింది మీకు అప్పులు లేవని కూడా చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో మళ్ళీ మీరు కూడా అడిగారు, ఒక్కటేసారి అన్ని బంద్ చేస్తే మాకు కష్టం అయింది, కొంచెం వెసులుబాటు ఇవ్వండి, కొద్దిగా తీసుకుంటామని. అంటే మీకు కూడా తెలుసు ఎఫ్ఆర్బిఎం లిమిట్ మీరు దాటారని. ఏమండి హెల్దీ బడ్జెట్ అంటే ఏంటి, ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటకుండా దాంట్లో విత్ ఇన్ ద లిమిట్స్లో ఉండి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోవటం అనేది హెల్దీ బడ్జెట్. ఇంత మంచి ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటం ఏంది మీరు. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందంటే అధ్యక్ష, మనం ఏంటంటే
డెట్ సర్వీస్ కోసం 53,000 కోట్లు ఎంత కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నాం, ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష? ఇజ్ ఇట్ నాట్ ఏ డెట్ ట్రాప్? ఆర్థిక పరంగా ఆలోచన చేస్తే సభలో ఉన్న పెద్దవాళ్ళందరూ నేను అడుగుతాను, సీనియర్ శాసనసభ్యులందరూ ఆలోచన చేయండి. అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి అధ్యక్ష? అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి? ఊళ్ళల్లో గిరిగిరి వడ్డీలు తీసుకొని ఇల్లు తాకట్టు పెట్టి పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి వడ్డీ పెరిగిపోయి పెరిగిపోయి కట్టలేక మళ్ళీ అప్పు తీసుకోవటానికి ఇంకో 5,000 అప్పు తీసుకొని ఆ అప్పు కట్టలేక ఇంకో అప్పు తీసుకొని మొత్తం డెట్ ట్రాప్లో పడి అయిపోతుంది. అట్లా తీసుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని మీరు. మంచి రాష్ట్రం అధ్యక్ష, ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆస్తులు సంస్థలు వ్యవస్థలు సృష్టించుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రాన్ని మీరు ఈ రకంగా తయారు చేసి ఇంకా మళ్ళీ బయటికి చెప్పొద్దు, ఎవరు తెలియనే బాగండి, ఇది మన దగ్గర ఉంచండి, ఇది చెప్తే చాలా ఎవరి కోసం చెప్పకపోతే ఎట్లా ప్రజలు తెలిసేది? ఎవరు మా మీకంటే ఎక్కువ రాష్ట్రం మీద మాకు కూడా ప్రేమ ఉంది, మీరు ఇచ్చిందే మేము, మాకు మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంది. ఈ రాష్ట్రం బాగుపడాలని మేము కోరుకొని మేము చాలా ఇప్పుడు కసరత్తు చేసి రేపొద్దున ప్రణాళిక ఎట్లా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని బయటపడాలని మొత్తం అందరూ ఉన్నటువంటి శాసనసభ్యులందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. మాతో పాటు మిమ్మల్ని కూడా ఆలోచన చేయమని చెప్పడం కోసం ఈ శ్వేతపత్రాన్ని పెట్టాము.